బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ముంటామని చెప్పి మాటిచ్చి, అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో, తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ అధికారం పోంగానే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు, తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు, చందన్ వెళ్ళిన నట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట, యాదయ్య గారి సహకారం లేదట, యాదయ్య గారిది ఏం లేదట, మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట, మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ పెట్టించిన అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారికి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ మా అన్న జ్ఞానేశ్వర అయ్యాల పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి, అన్న నేనున్న మీరు అవకాశం ఇస్తే నేను నిలబడతాను ముందుకొచ్చిన ఒక ధీరోదత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వర అన్న. గతంలో మీ అందరికీ కూడా తెలుసు, బలహీన వర్గాల ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చాలామంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం. కానీ నిజంగా బడుగుల కోసం, నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు, కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన. నేను ఒకసారి ఒక 15 ఏళ్ల కిందట నిర్మల్ పోయింది, ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో, ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊళ్ళో ఒక జాయినింగ్ పోయిన 2008-09 ఆ ప్రాంతంలో పోయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిమ్మి అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉండే, వాళ్ళందరూ వచ్చి కలిసి ఉన్నారు. అన్న బీసీ డీలకి వెళ్ళి ఏలకు మార్చాలి ముదిరాయాలని, మీరందరూ కూడా పోరాటం చేయాలంటే ఎవరు ఏలకి వెళ్ళియా డీకి వెళ్ళాయా డీలకి వెళ్ళే అయితే వచ్చి అడిగిరు చెప్తా అదే చెప్తాను వచ్చి అడిగిరు అడిగితే నేను అడిగితే ఎవరు ఆర్గనైజ్ చేశారు తమ్మి అంటే వాళ్ళందరూ చెప్పిండ్రు అన్న, మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలకు, అందులో ముఖ్యంగా ముదిరాజ్ సోదరులకు చాలా సేవ చేసిన నాయకుడు. ఇప్పుడు అన్న యాద్ చేస్తున్నాడు, అక్క గుర్తు చెప్తే, అక్క అడిగితే చెప్తా ఉన్నాడు, అది కూడా చేపించిన అన్న బీసీ డీలకి ఏలకు చేపించిన ఆనాడే పోరాటం ఫలించింది. కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు ఆనాడు కొంత సుప్రీంకోర్టులో అయిపోయింది, అది కూడా సుప్రీంకోర్టులో ఒక చిన్న చిక్కు సాగింది, కానీ అది కూడా అయిపోయింది. తప్పకుండా మా పోరాటం ఫలిస్తుంది అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా మనం సపోర్ట్ కొట్టి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఆయన కష్టకాలంలో మన కోసం వచ్చిండు. మనం కష్టంలో, పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డన్నంత, మనమే నిలబడ్డం, నేనే క్యాండిడేట్ అన్నంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నిలబడ్డది చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు, నిలబడ్డది కేసీఆర్, నిలబడ్డది ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకొని కొట్లాడదాం, అక్కడ నిలబడ్డది మన నాయకుడు అక్కడనే ఉన్నాడు ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్తో కష్టతో పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు, ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 15 అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది మాటలు వింటూ ఉంటే, కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను, వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కానీ ఇవాళ యూట్యూబ్లో మురిగేటోళ్ళు, ఇవాళ మీ చేవెళ్ళలో చిన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది, దమ్ముంటే ఒక్క సీటన్న గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి. నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, అదే రోజు సాయంత్రం చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు 17 సీట్లున్నాయి తెలంగాణలో, 17 సీట్లున్నాయి,
నువ్వు అంటున్నావు కదా ఒక్క సీట్ అన్న గెలుచుకోమంటున్నావు కదా, ఆ ఒక్క సీటు అక్కడ ఇక్కడ ఎందుకు? నీ సిట్టింగ్ సీట్ ఉంది కదా మల్కాజ్గిరి, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో కొట్లాడదాం, ఎవడు గెలుస్తాడో చూద్దాం, ఏ పార్టీ గెలుస్తాడో చూద్దాం, అక్కడనే చూసుకుందామని అడిగిన దానికి ఇంతవరకు సమాధానం లేదు. ఇప్పటివరకు మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సిట్టింగ్ సీటు గెలవలేడట కానీ ఆయన అంటే మొత్తం గెలుస్తాడంట, ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఊడ్చి పారేస్తాడంట, కేసీఆర్ను 100 మీటర్ల లోపల బొంద పెడతా, 100 ఫీట్ల లోపల బొంద పెడతా అని డైలాగులు కొడుతూ ఉన్నాడు. ఇక ఆయన మాట్లాడే మాటలు, ఆయన భాష, ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన చేస్తున్న విమర్శలు, రోత మాటలు, నిజంగా రోత ముట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన, కొడకల్లారా నా కొడకల్లారా చీరేస్తా మెడల పేగులేసుకుంటా అంటాడు. ముఖ్యమంత్రి అంటాడు కూడా మెడల పేగులేసుకుని తిరుగుతాడే, మెడల పేగులేసుకుంటాడు, పోటీ కొట్టేటోను ఆయన ముఖ్యమంత్రి పోటీ కొట్టేటోను నాకు అర్థం కాదు, మెడల పేగులేసుకొని తిరుగుతా అంటాడు. ఇంకో మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జేబుల కత్తెర పెట్టుకొని, జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే, జేబు దొంగలు తిరుగుతారు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జాగ్రత్తగా ఉండండి అంటాడు. మానవ బాంబులైతం అంటాడు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు ఆయన, దానికే విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని. మనం నమ్ముడు కాదు, ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పింది తమ్ముడు బోత్ ఎమ్మెల్యే, ప్రజలు అంటున్న ఎవడు ముఖ్యమంత్రి అని, ఆయన దానికి కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి. మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు. ఇంకా దారుణంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి అని అవుతున్నాడు ఎకిలిగా. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని అర్ధరాత్రి ఎవడు తిరుగుతాడన్నా, దొంగలు తిరుగుతారు. మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడో నాకు ఎరకలేదు కానీ గిట్లున్నది ఈయన వ్యవహారం. ఇంకా దారుణం ఏంటంటే వెనకటికి నాగార్జునది ఒక సినిమా వచ్చినండే, ఆ సినిమాలో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్కు, ఇగో ఇది జరిగిపోయింది, ఇది గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగు, మన్ను మశానం, లీకు వీరుడు ఈయన. ఆయన గ్రీకు వీరుడు అయితే లీకు వీరుడు, రోజొక్క లీకు, ఇదో లీకు అదో లీకు, అదో అయిందంట, 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, ఇదయిందంట, అదయిందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావుగా స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడై, ఏం విచారణ చేస్తావో చెయ్యి, కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు ప్రజలు రైతు బంధు అడగొద్దు, ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, కింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2,500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలోళ్ళు 4,000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగొద్దంటే ఏం చేయాలి, రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ వానికి పైసలు ఇవ్వాలి, వాడు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వాడు తిడితేనే ఉండాలి, మనం ఇంటనే ఉండాలి, వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, వినడానికి ఇన్న ఆనందం. ఇది జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం, గోల్మాల్ చేసే కార్యక్రమం, 6 గ్యారంటీలు పోయినాయి, 6 గారడీలు మొదలైనాయి.